సంధ్యారాధనకు స్వాగతం. మొదటి కొరింథీ రాసిన లేఖ 9వ అధ్యాయం 25వ వచనంలో పునీత పౌల్ గారు ఇట్లా తెలియజేస్తున్నారు, పందెమందు పోరాడు వ్యక్తి అన్ని విషయాలలో మితముగా ఉంటాడు. క్షేమమైన కిరీటం పొందుకోవటానికి పరిగెడుతున్న వ్యక్తి అంత మితముగా ఉంటే, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మనం పరిగెడుతున్నాము కనుక అన్ని విషయాలలో మనం మితముగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తాంది. అంటే ఒక పందెంలో పోరాడే వాళ్ళు ఒక డిసిప్లిన్ ఉంటుందండి, వాళ్ళ అలవాట్లు. ఆ అలవాట్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే పందెంలో వాళ్ళు పోరాడలేరు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, క్షయమైన కిరీటం పొందుకోవడానికి ఇంతగా మితముగా ఉంటే మరి అక్షయమైన కిరీటం పొందుకోవటానికి మనం ఎంత మితముగా ఉండాలి అనేదే ప్రశ్న ప్రిలారా. చాలాసార్లు ఈ అలవాట్లు మనం మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేయము. ఒకరోజు ఒక గ్రామంలో ఒక ధనవంతునికి ఒక్కగానొక్క కుమారుడు. చాలా చెడు అలవాట్లతో ఆ అబ్బాయి ఉంటుండగా తండ్రి పిలిచి ఆ కుమారుడు చెప్పాడంట, నానా నువ్వు ఇలా చేయకూడదు, ఈ చెడు అలవాట్లు నువ్వు మానేయాలి అన్నప్పుడు ఆ అబ్బాయి చెప్పాడంట, నేను పెద్దగా అయినాక అన్నీ నేను మానేస్తానులే, చెడు అలవాట్లు ఇప్పుడుండని ఏం పర్లేదు అని తండ్రికి జవాబిచ్చాడంట. అయితే ఎలాగైనా సరే తన కుమారుణ్ణి మార్చాలని ఆ ధనవంతుడు అనుకున్నాడు. ఒక సాధువు దగ్గరికి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాడంట. తన కుమారుడుకున్న చెడు అలవాట్లన్నీ ఆ సాధువుకి చెప్పాడు ధనవంతుడు. అప్పుడు ఆయన చెప్పాడంట, ఏం పర్లేదు నువ్వు నా దగ్గర వదిలేసి నీ కుమారుని నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. తండ్రి కుమారుని అక్కడ వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేసాడు. 2 రోజులు ఆయన అక్కడే తన కుటీరంలో ఈ అబ్బాయిని తనతో పాటు పెట్టుకొని ఒకరోజు మనం గార్డెన్లోకి నడుచుకొని వెళ్దామని చెప్పి సాధువు చెప్పాడంట. అలా తోటలోకి ఈ సాధువు ఆ అబ్బాయి యవనస్తుడు నడుచుకొని వెళ్తున్నప్పుడు వెళ్తున్న మార్గంలో ఈ సాధువు చెప్పాడంట, చిన్న చిన్న గడ్డి అక్కడ మొలిచింది కనిపించినప్పుడు, అయ్యా ఈ చిన్న గడ్డిని నువ్వు తీసేయి అన్నప్పుడు టక్కమని ఆ అబ్బాయి ఆ మట్టిలోంచి ఆ గడ్డిని పెరికి పక్కన పడేశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న మొక్కలు కనిపించినప్పుడు ఈ మొక్కల్ని తీసి పక్కన పడేయి అని చెప్పాడంట సాధు. ఓ ఇదెంత మాత్రం అని చెప్పి ఆ మొక్కలని ఆయన తీసి పడేశాడంట. ఇంకొంచెం ముందుకు అట్లా నడుస్తుంటున్నప్పుడు కొంచెం ఎత్తైన పొదలు కనిపించాయంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నువ్వు యవనస్తునివి కదా ఈ పొదలు తీసి పడేసేయి అని చెప్పి ఆ అబ్బాయికి సాధువు చెప్పినప్పుడు ఎట్లాగైతేనేమి కష్టపడి ఆ పొదలని ఎంతో కష్టంతో అక్కడ నుండి ఆ పొదలన్నిటినీ పెరికి పడేశాడంట ఈ అబ్బాయి. కొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక పెద్ద చెట్టు వచ్చింది. అప్పుడు సాధువు ఈ అబ్బాయితో చెప్పాడంట, అయ్యా ఈ చెట్టును పెరికి పక్కన పడేయి అన్నాడంట. ఈ అబ్బాయి సాధువు వంక ఇట్లా చూసి, సరే నేను ప్రయత్నం చేస్తానని ఆ చెట్టు చుట్టూ తన చేతులు పట్టుకొని దాన్ని ఊపడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని అలా పట్టుకున్నప్పుడే ఆ యవనస్తునికి అర్థమైంది ఏంటంటే, ఈ చెట్టును గడ్డి బీకినట్టు, చిన్న మొక్కను బీకినట్టు, ఒక పొదను బీకినట్టు ఈ చెట్టును పీకటం సాధ్యం కాదు, ఇది పెరికి వేయటం అంత పెద్ద ఈజీ కాదు అని చెప్పి ఆ యవనస్తుడికి అర్థమైంది. అప్పుడు చూసి ఆయన చెప్పాడంట, ఇది ఎలా సాధ్యము గురువుగారు, ఎందుకంటే ఇది ఇంత పెద్ద చెట్టుగా అయిపోయిన తర్వాత ఇది రావటము ఇది సాధ్యం కాదు, అవ్వెంట చిన్న చిన్నగా ఉన్నాయి కదా తీసేస్తే వచ్చాయి, కానీ ఇది ఇంత పెద్దగా పెరిగిపోయింది కదా అని చెప్పి ఆ యవ్వనస్తుడు ఆ సాధువుకి జవాబిచ్చాడంట. అప్పుడు ఆ సాధువు చెప్పాడంట, నీకున్న చిన్న చిన్న అలవాట్లు అవి చిన్నగా ఉన్నప్పుడే నువ్వు పెరికి వేస్తే, వాటిని నీ జీవితం నుంచి నువ్వు తొలగిస్తే నువ్వు బాగుపడతావు. అవి ఈ చెట్టులాగా బలంగా నీ జీవితంలో పెరిగిన తర్వాత నువ్వు అవి తీసేయాలన్నా కూడా నువ్వు తీసేయలేవు అని చెప్పి ఆ సాధు ఆ యవనస్తుడికి చెప్పాడంట. యవనస్తుడికి తన మాట యొక్క తప్పిదం ఏంటో, తన ఆలోచనలో ఎక్కడ లోపముందో అతనికి అర్థమైంది. ఈరోజు చాలామంది అలా అనుకుంటుంటారు, ఇప్పుడు ఏముందిలే ఇది ఇలా చేసేస్తాం తర్వాత నా అలవాటు నేను మార్చుకుంటాను అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రిలరా, అలవాటులని నిర్ణయించుకునేది మనమే. వాటిని మళ్ళమల్ల చేస్తున్నప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు నీ స్వభావంగా మారుతుంది. యోహాన్ సువార్త 13వ అధ్యాయం 7వ వచనం వాక్యం ఇట్లా పలుకుతుంది, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటి ప్రకారం మీరు చేయుడి అని వాక్యం తెలియజేస్తోంది. అంటే ప్రిలరా, ఒక సంగతి తెలుసుకోవటం ముఖ్యం కాదు,
తెలిసిన సంగతి ప్రకారం మనం నడుచుకోవటం ముఖ్యం. చాలా మంది ఏమని చెప్తున్నారు, నాకు తెలుసులే అంటారు. కానీ తెలిసినా అది వాళ్ళు చేయరు. నీకు తెలియటం వల్ల నీ జీవితం మారదు, అది చేయటం వల్ల జీవితం మారుతుంది అని బైబిల్ మనకు తెలియజేస్తాంది. మొదటిగా చెడు అలవాటు ఆరంభమైనప్పుడే అవి మనము మన జీవితం నుంచి మనం తొలగించి వేయాలి. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో మీరు వాగ్దాన భూమిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ వారు ఆరాధిస్తున్నట్లుగా ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మీరు ఆరాధించకుండా వాటన్నిటిని మీరు తొలగించండి అని చెప్తున్నాడు. అంటే ప్రిలరా, ఇక్కడ విగ్రహము అంటే ఏదో మనుషులు చేసిన దాన్నే కాదు, విగ్రహం అంటే ఒక మనిషి తన జీవితంలో ఏదైతే ప్రధానంగా దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, అదే వాళ్ళ జీవితంలో ఇంపార్టెంట్ అయిపోయిందో అదే వారి జీవితంలో విగ్రహం. కొంతమందికి తిండి విగ్రహం, కొంతమందికి తాగుడు విగ్రహం, కొంతమందికి నిద్ర విగ్రహం, ఇలా రకరకాల విగ్రహాలు మన జీవితంలో ఉంటాయి. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వాగ్దాన భూమిలోకి చేరినప్పుడు వీటిని మీ నుండి మీరు తొలగించి వేయాలి అని వాక్యం పలుకుతోంది. అంటే ఏ చెడు అలవాటైతే మన జీవితంలో ఉందో ప్రిల్లరా, ఆ చెడు అలవాటుని మనం తొలగించాలి. తొలగించినప్పుడు మాత్రమే మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. రెండవదిగా సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తే, ఈ దేశ నివాసులని మీ యొద్ద నుంచి మీరు పంపించకపోతే వాళ్ళు మీ కళ్ళలో ముళ్ళుగా మీ పక్కలో వాళ్ళు బల్లెముగా శూలాలుగా మారుతారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. అంటే ఈ ఒక్క అలవాటే కదా, ఏమవుతుందిరే అని చెప్పి ఎప్పుడైతే ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తాడో ప్రిల్లరా, ఆ ఒక్కటే కళ్ళల్లో ముళ్ళుగా పక్కలో బల్లెంలాగా మారుతుందని వాక్యం తెలియజేస్తుంది. అంటే చెడు అలవాట్లు మనలోంచి తొలగిపోయినప్పుడు ఆ స్థానంలో మంచి పనులు చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యం ఏమంటుందంటే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో సమస్తము కొత్తవాయను అనే వాక్యం తెలియజేస్తుంది. ఏవైతే చెడు అలవాట్లున్నాయో ఆ చెడు అలవాట్ల స్థానంలో మంచి అలవాట్లు మనము అవలంబించుకోవాలి ప్రిల్లరా. ఎప్పుడైతే ఇది చెడు, ఇది నీకు మేలు కాదు అని నీకు తెలుస్తుందో దాన్ని మనము వదిలివేయటానికి మనం ఆరంభం నుంచి ప్రయత్నం చేయకపోతే, చూడండి తాగడం ఎట్లా స్టార్ట్ చేస్తారండి, ఒక చిన్న పెగ్గుతో స్టార్ట్ చేస్తారు, తర్వాత సీసాలు సీసాలు తాగుతుంటారు, భార్య ఏడుస్తుంది మానేయరు, పిల్లలు ఏడుస్తారు మానేయరు, వాళ్ళు కూడా మానేయాలనుకుంటారు కానీ మానలేకపోతారు, ఎందుకంటే వ్యసనంలాగా అది మారిపోతుంది. పిల్లరా, ఏ ఒక చెడు అలవాటు వ్యసనంగా మారక మునుపే మనము దాన్ని వదిలివేయాలి. ఇది మీరు ఒక్కరే పోరాటం చేయలేరు, దేవుడు మీతో కలిసి దాని నుంచి మీరు బయటికి రావటానికి ఆయన తన కృపను మీకు అనుగ్రహిస్తాడు. ఎలాగైతే ఆ చిన్నవాడు గడ్డిని వీటన్నిటిని ఎంత తేలికగా తీసేశాడో, చెడు అలవాట్లు ఆరంభంలోనే మనం తొలగిస్తే ప్రిల్లరా మేలుకరమైన జీవితంలోకి మనం నడిపించబడతాం. అందుకే మొదటి కొరింథీ రాసిన లేఖ 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, అన్ని విషయాల్లో మనం మితముగా ఉంటూ క్షయమైన వాటి కోసం మనుషులు పరిగెడుతున్నట్లు లోకంలో మనం అటువంటి వారం కాదు, కానీ అక్షయమైన కిరీటం కోసం మనం పోరాడుతున్న మనం గుర్తెరిగినప్పుడు ప్రిల్లారా ఆ పోరాటంలో పరుగు పందెంలో మనం గెలుస్తాం. ఈరోజు ఇది చెడు అలవాటు అని ఫస్ట్ మనం గుర్తించాలి. గుర్తించిన దాన్ని ప్రభువుకు సమర్పిస్తూ మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది వదిలివేయటానికి మీరు నాకు సహాయం చేయండి అని. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ, ఈ రాత్రి కాలము నాయన, ఏ చెడు అలవాట్లు, ఏ చెడు మాటలు, ఏ చెడు ప్రవర్తన, ఏ చెడు ఆలోచనలు ఏవైతే మా జీవితంలో విగ్రహాలుగా మారిపోయాయో ప్రభా, ఈరోజు ఈ రాత్రి కాలం అవన్నీ కూడా మా జీవితంలోంచి తొలగించండి ప్రభా. చెడుకి బదులుగా ప్రభా ఆ స్థానంలో మేము మంచి పనులు చేయటానికి, మంచి మాటలు మాట్లాడడానికి, మంచిగా ప్రవర్తించడానికి, మంచిగా ఆలోచించటానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా యుద్ధము మీది కాదు నాది అని పలికారు ప్రభా. అయ్యా మేము ఈ చెడు అలవాట్లతో పోరాటం చేస్తుంటుండగా ప్రభా, అయ్యా మీరు మాతో ఉండి ఈ చెడు అలవాట్లన్నిట్లోంచి విడిపించమని ప్రార్థిస్తాం. హల్లెలూయా, స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దైవమా నా తండ్రి, నీకే వందనాలు ప్రభా. ఎవరెవరైతే బంధకాలు ఉన్నారో ప్రభా, ప్రతి బంధకం నుంచి నీ బిడ్డల్ని మీరు విడిపించమని అడుగుతున్నాం. అక్షయమైన కిరీటం పొందుకోవటానికి ఈ పోరాటాలన్నిటిలో నీ బిడ్డలకు మీరు విజయం దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రిల్లరా, మొదటి కొరింథీ రాసిన లేఖ 9వ అధ్యాయం 25వ వచనం, అక్షయమైన కిరీటం కోసం మనం మితముగా ఉండాలని వాక్యం పలుకుతోంది. అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా సాక్షులుగా మనం నిలబడాలంటే ఏదేది మన జీవితంలో ఆటంకంగా మారుతుందో వాటన్నిటిని ఆరంభంలోనే మనం వదిలేసినప్పుడు తర్వాత మనము ఏడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.